ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితులు అంటే వేల కోట్లు ఉన్న వాళ్ళే రాజకీయాల్లోకి రావాలి. ఆశయాలతో ఉన్న వాళ్ళు ఎప్పుడు అలిసి చచ్చిపోతారు. మన మధ్యన విద్యార్థులు అడుగుతా ఉన్నారు, నీలాగా ఆశయాలతో చాలా మంది వచ్చారు, వాళ్ళు చచ్చిపోయారు, రాజకీయాలను చెల్లిపోయారు, నువ్వేం చేస్తా ఉంటే? నేను అడిగి వేస్తే తల తెగిపోవాలి కానీ మనమైతే వెనక్కి తిప్పను. మార్పు నేను కోరుకుంటే వస్తుందా? 2001లో కోరుకుంటే వచ్చిందా? రాలేదు. 2009లో కోరుకుంటే వచ్చిందా? చిన్నప్పుడు మా అన్నయ్య చెప్పాడు, నాగబాబు ఒక చిన్న ఉదాహరణ, లెనిన్, రష్యన్ నాయకుడు లెనిన్, రష్యన్ రెవల్యూషనరీ లీడర్ ఒక మాట అన్నాడు. అదేంటంటే, మార్పు రావడానికి ఆల్రెడీ సమాజంలో గర్భధారమైన పరిస్థితులు ఉంటే నాయకుడు అనేవాడు వచ్చి మంత్రసాని పనిచేస్తాడని. ఈ రోజున మీరందరూ ఇంతమంది ఉన్నారు, మార్పును కోరుకుంటున్నారు, అది నా గొప్పతనం అనుకోవట్లా, మీరందరూ కోరుకుంటా ఉన్నారు, మీ గొప్పతనం, మీ మార్పును కోరుకుంటున్నారు. కాబట్టి నేను ఈరోజు మీ ముందున్నాను తప్ప నేనేదో ప్రభావితం చేస్తే మీరున్నాను నేను అనుకోవట్లేదు. ఎందుకంటే నాయకులు ఎవరు కూడా మార్పుని కోరుకుంటే జరిగేది కాదు, కాలానుగుణంగా మార్పు వస్తుంది. ఋతువులు ఎలా వచ్చి వెళ్ళిపోతాయో మార్పు కూడా అలాగే వస్తుంది. ఇన్ని దశాబ్దాలు 80ల తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి, అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు ఆయన సంపూర్ణమైన వయసులో వచ్చారు. 60 సంవత్సరాలు దాటిన తర్వాత, మనవళ్ళు పుట్టిన తర్వాత అందరూ కోరుకుంటే ఆ రోజు మార్పుకి అలాంటి వ్యక్తి వచ్చారు. నేను వారితో కంపేర్ చేసుకుని నేను ఎప్పుడు నేను కోరుకుంటుంది, ఇంకా నాకు సూపర్ స్టార్డం ఉండగానే ఎందుకు రాజకీయాల్లోకి వచ్చానంటే, ప్రతి రాజకీయ నాయకుడు మిమ్మల్ని ఎలా వాడుకోవాలి, యువతని, ప్రజల్ని ఎలా వాడుకోవాలి, ప్రజల్ని ఓట్ బ్యాంక్గా చూడాలి, ఇలాంటి పరిస్థితుల్లో యువతని వాళ్ళ భవిష్యత్తుకు వాడుకుంటున్నారు. కానీ మీ భవిష్యత్తు గురించి మాట్లాడే వాళ్ళు ఒక్కరు రాలా. నేను కోరుకుంది, మీరు చూశారు సినిమాలు, నేను మీ భవిష్యత్తు బాగుండాలి, 25 సంవత్సరాలు భవిష్యత్తు ఇవ్వడానికి, నా భవిష్యత్తును వదులుకొని మీకు 25 సంవత్సరాలు భవిష్యత్తు ఇవ్వడానికి నేను వచ్చాను ఇక్కడికి. పోరాట యాత్ర స్టార్ట్ చేసినప్పుడు నన్ను ఎవరు నమ్మారంటే మీరు నమ్మారు. ఎందుకు మీకు మోకరెళ్ళి మోకరెళ్ళి నమస్కరిస్తానంటే, నా ఇంట్లో వాళ్ళు నా రక్తం నన్ను ఎంత నమ్మిందో తెలియదు, బయట వాళ్ళు ఎంత నమ్మారో తెలియదు. నన్ను నమ్మిందల్లా ఇక్కడున్న నా అన్నదమ్ములు, మా ఆడపడుచులు. ఒక తల్లికి పుట్టలేదు మనం, ఒక రక్తం కాదు, ఒక కులం కాదు మనం. మన కులం, మన మతం, మానవత్వం, మానవత్వం మనల్ని కలిపింది. పేగు బంధం కలపలేదు మనల్ని, విశ్వబంధం కలిపింది మనల్ని. నన్ను ఆశించి చాలా మంది వచ్చారు. జనసేన సపోర్ట్ చేసిన తర్వాత టీడీపీకి రాగా నా దగ్గరికి చాలా మంది వచ్చారు, మన సినిమాలు వద్దు, చంద్రబాబు నాయుడు గారిని అడిగి మంచి ఒక ఇన్ఫ్రా ప్రాజెక్ట్ తీసుకోండి, బట్ డబ్బులు సంపాదించని చెప్పారు. అలాంటి తుచ్చమైన పనులు పవన్ కళ్యాణ్ చేయడు కావాలని ఇంకొకరికి చెప్పారు. డబ్బు సంపాదనకి రాజకీయాల్లో నాకు అవసరం ఏంటి? పట్టెడు అన్నం పెట్టమని నా అభిమానుల్లో, నా సైనికుల్లో ఒక్కరిని అడిగితే నాకు పట్టెడు అన్నం పెడతారు. రాష్ట్ర కవి, హిందీ రాష్ట్ర కవి దినకర్ చెప్తా, ప్రకృతి ఇచ్చే గుణం ఉంటుంది ప్రకృతికి. ఒక చెట్టు నీడలిస్తుంది, పండు ఇస్తుంది, కాయలు ఇస్తుంది,
ఇవన్నీ ఇచ్చి ఇవ్వటం దాని సహజ గుణం. మనిషి కూడా అంతే సహజ గుణం. వచ్చేటప్పుడు ఒంటరిగా వచ్చాం, వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్తాం, ఏం తీసుకెళ్లేదు లేదని. అందుకే నేను ఇవ్వడానికే వచ్చాను కానీ తీసుకోవడానికి రాలేదు నేను రాజకీయాల్లోకి. ఒకవైపు టీడీపీకి నేను ఆశించింది ముఖ్యమంత్రి గారి అనుభవం, చంద్రబాబు గారి అనుభవం, రాష్ట్రానికి చాలా మేలు జరగాలని ఆశించాను. నేను రాజకీయాల్లో ఎవరు నాకు శత్రువులు ఎవరు లేరు నాకు. వైఎస్ఆర్సీపీ నాయకులు జగన్ మోహన్ గారు కానీ, తెలుగుదేశం నాయకులు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు కానీ, వీళ్ళెవరితో నాకు వ్యక్తిగతంగా విభేదాలు లేవు. వారితో నాకున్న విభేదాలు ఒక్కటే, మీరు ప్రజలకి సంపూర్ణమైన న్యాయం జరగనప్పుడు నేను మాట్లాడి తీరాలి. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏదైనా మాట్లాడదామంటే, నేను వారిని పాలసీలు విమర్శిస్తే వారు నన్ను వ్యక్తిగతంగా విమర్శిస్తారు. నిజంగా నేను వ్యక్తిగతంగా వాళ్ళు విమర్శించే విధానం ఎలా ఉంటుందంటే నన్ను ఇంకేమనలేక. ఈ దేశంలో ఉరిపడ్డ అత్యంత కిరాతకమైన హత్య చేసి దోపిడీ చేసిన వాళ్ళు క్షమించడానికి వీళ్ళందరూ వెనక మీరు క్షమించమని అడుగుతారు కానీ పవన్ కళ్యాణ్ కూర్చోబెట్టి వ్యక్తిగతంగా 10 సార్లు తిడతా ఉంటే నన్ను క్షమించడానికి వెళ్ళి సిద్ధంగా లేరు. ఏం తప్పులు చేశాను? 1000 కోట్ల ఆస్తులు దోచామా మీ దగ్గర? కులాల పేరు మీద మనుషులను వేరు చేశామా? కుటుంబ పాలనలు చేశామా? మరి మేమేం చేశాం తప్పులు? నా వ్యక్తిగత జీవితంలో నా కష్టాలు నీకేం తెలుసు? ఆకాశహర్మల్లో ఫ్లైట్లో తిరిగిన అభివృద్ధిని ఎక్కడ చూశానంటే, అభివృద్ధి నాకు ఎలా కనిపిస్తుంది? ఒక పవన్ కళ్యాణ్ జీవితం బాగుంటే బాగుంటుందా? పవన్ కళ్యాణ్ పిల్లలు బాగుంటే బాగుంటుందా? నేను పట్టేడు అన్నం తింటున్నప్పుడు షూటింగ్లో మూల ఎక్కడో ఆకలికి ఉండే వ్యక్తులు కనిపిస్తారు నాకు. నా చుట్టుపక్కల సెక్యూరిటీ ఉంటే, ఒక ఏమీ లేని ఒక ఆడపిల్ల, ఒక జూనియర్ ఆర్టిస్ట్ సెక్యూరిటీ లేకుండా 10 మంది మగవాళ్ళు ఇబ్బంది పెట్టే అమ్మాయి బాగుండాలి, క్షేమంగా ఇంటికి వెళ్ళాలని కోరుకుంటాను. నా సెక్యూరిటీ కంటే కూడా ఆడపిల్ల భద్రత కోరుకుంటాను. ఏ మూలకెళ్ళినా నా కంటికి కష్టాలు కన్నీళ్లు కనిపించినప్పుడు నాకు ఎంత పేరున్నా కానీ, ఎంత ఆస్తులు ఉన్నా కానీ నాకు ఆనందం లేదు. సో నా చుట్టుపక్కల వాళ్ళకి నాతో సుఖం ఉండదు, మా అన్నయ్యకి సుఖం ఉండదు, నాతోటి నన్ను కట్టుకున్న వాళ్ళకి సుఖం ఉండదు, నా బిడ్డలకి సుఖం ఉండదు. ఎందుకంటే నేను ఆలోచిస్తుంది బయట బిడ్డలకు ఆలోచిస్తున్నా, బయట అన్నదమ్ముల గురించి ఆలోచిస్తున్నా, ఎక్కడ దూరంగా ఉన్న ఆడపడి గురించి ఆలోచిస్తున్నా. ఆ ఆవేదన, వీడేదో పిచ్చాడు, వీడు ఇక్కడ ఉండడు, ఎంతసేపు దేశం దేశం సమాజం అనుకుంటాడు. నేను ఒంటరిగా నేను ఎన్ని కన్నీళ్లు పెట్టుకున్నాను, ఏడ్చాను. భగవంతుడు నాకు శక్తి నువ్వు, అన్యాయం పైన పోరాటం చేసే శక్తి నువ్వు, గళం ఇవ్వగలిగే గొంతు నువ్వు, బలంగా గళం చెప్పగలిగే గుండె ధైర్యాన్ని. కొన్ని దశాబ్దాలు కోరుకున్నాను ఆ మాట, దశాబ్దాలు. సినిమాల్లో మీరు అదే చూస్తారు, నన్ను ఎవరు సినిమాల్లో బుక్ చేసుకునేవాళ్ళు కాదు, పోస్టర్లు వేసేవాళ్ళు కాదు, పబ్లిసిటీ చాడు కాదు. మరి ఎందుకు ఆడి నేను ఆ సినిమాలు అంటే, మీకు నేను కరెక్ట్ అయ్యాను, మీరు ఇష్టపడ్డారు. డబ్బున్న వాళ్ళు ఇష్టపడ్డారో లేదో నాకు తెలియదు, పేరున్న వాళ్ళు ఇష్టపడ్డారో నాకు తెలియదు, బట్ నా అన్నదమ్ములు ఇష్టపడ్డారు, మా ఆడపడుచులు ఇష్టపడ్డారు. విజయం వచ్చినా మీరు గుండెల్లో తీసుకున్నారు, ఓటం వస్తే భుజం కాశారు, సొంత వాళ్ళు వదిలేశారేమో కానీ నా అన్నదమ్ములు ఒక్కరు వదలలేదు నన్ను. ఏం కోరికలు ఉంటాయి? ఒక చెట్టుకి ఏం కోరిక ఉంటుంది? నీడనిచ్చి ఫలాలు ఇవ్వాలనే కదా.
ప్రకృతి ని ప్రేమించే పవన్ కళ్యాణ్ కే కోరుకుంటుంది. మీకు అండగా నిలబడాలే కదా, అంతకుమించి వాడికి ఏం కోరికలు ఉంటాయి? ఇంత ఆశయాలతోటి నేను జనసేన పార్టీ పెడితే నన్ను అందరూ పల్లకీలు మోయడానికి వాడుకున్నాను. పవన్ కళ్యాణ్ పల్లకీలు మోయడానికి అవసరం కానీ నేను ఎప్పుడు పల్లకి ఎక్కుతానని చెప్పలా. కనీసం చిన్నపాటి గౌరవం కోరుకున్నాం. నాకు గౌరవం ఇవ్వకపోయినా పడలేదు, కానీ పల్లకీలు ఎందుకు మోసావంటే మా వాళ్ళందరినీ పల్లకీల్లో కూర్చోబెడతారని, అభివృద్ధిని పల్లకీల్లో ప్రజల్ని కూర్చోబెడతారని, అందుకు నేను మీ పల్లకీలు మోసాను.